తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం పట్టణంలోని చందమామ వాసు మరియు మిత్ర బృందం ఆధ్వర్యంలోని 4000 మంది పేద ప్రజలకు నిత్యావసర వస్తువులు మరియు పాలు బియ్యం కూరగాయలను ఉచితంగా పంపిణీ చేశారు. కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలు ఇంటి నుండి బయటకు రాకుండా ఉండేందుకు ఇబ్బందులు కలగకుండా ఈ నిత్యావసర సరుకులు పంపిణీ చేశామన్నారు. ప్రజలందరూ ఇంటి వద్దే ఉండి బయటకు రాకుండా లాక్డౌన్ పాటించాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతూ వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు మేరకు అందరూ సహకరించాలన్నారు. దీనిలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్లి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు చందమామ వాసు, రామచంద్రపురం, తోటవారి వీధి, ఈస్ట్ గోదావరి. మరి మనందరికీ తెలిసిందే, గత 4 వారాల నుంచి ఈ కరోనా వైరస్ వల్ల ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో మనం చూస్తున్నాం. దానిలో భాగంగానే అంటే లాస్ట్ ఈ 1 వీక్ కూడా మనం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత త్వరగా బయటపడి పడతారని మన అందరికీ తెలుసున్న విషయమే. దాని కారణం చేత ప్రజలు ధనికులు పేదలు అనే భేదం లేకుండా ప్రతి ఒక్కరూ ఇంటి నుంచి బయటకు రాకుండా ఉండాలనే ఉద్దేశంతో మా మిత్ర బృందం 40 మంది కలిసి డోర్ టు డోర్ రామచంద్రపురంలో ఇప్పటి వరకు 4000 కుటుంబాలకి, అంటే రామచంద్రపురంలో 25% ఫ్యామిలీస్కి ఈ గత వారం రోజుల నుంచి మేమే ఇంటింటికి వెళ్ళి కూడా ఈ ప్యాకింగ్స్, అంటే కూరగాయలు కానీ మాస్కులు కానీ పాల ప్యాకెట్స్ అన్నీ కూడా పంచిపెడుతున్నాం. దయచేసి మీ అందరూ కూడా ఒక విషయం గుర్తించాలి, మన కోసం ఈ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్, అంటే వైద్య విభాగం కానీ మన పురపాలక శాఖ కానీ, పోలీస్ కానీ, ప్రజాప్రతినిధులు, రెవెన్యూ, అలాగే మీడియా వారు, మిత్రులు, మీ అందరూ కలిసి ఈ ప్రాణం, మన మీ అందరి ప్రాణాన్ని పణంగా పెట్టి ప్రజలను కాపాడే ఉద్దేశంలో గత 30 డేస్ నుంచి అహర్నిశలు శ్రమిస్తున్నారని ప్రజలందరూ కూడా గ్రహించాలి. ఈ మీ సమక్షంలో శిరస్సు వహించి మీ అందరికీ పాదాభివందనం చేస్తున్నాను. మీరు చేసి ఈ తోడ్పాటుని ఎవరూ కూడా మర్చిపోరు. అదేవిధంగా ఉన్న ఊరు కన్న తల్లిని మర్చిపోకూడదు అంటారు, ఆ ఉద్దేశంతోనే నేను పుట్టినేసం మా వంతు సహాయం చేయాలని ఉద్దేశంతో మా మిత్ర బృందం సహకారంతో ఈ కార్యక్రమం చేస్తున్నాం. మీ సమక్షంలో చెప్తున్నాను, మా మిత్ర బృందానికి అందరికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఎందుకంటే ఈరోజు వాళ్ళు నాకు వారం రోజుల నుంచి వాళ్ళు లేకపోతే నేను ఈ కార్యక్రమం చేయలేను. అదేవిధంగా కూడా ఒక విషయం గ్రహించాలి, మనకి ఏదన్నా ఇచ్చిన పరపతి కానీ పలుకుబడి కానీ ఏది ఇచ్చినా ఈ సమాజం ఇస్తుంది. అందుకని టైం వచ్చినప్పుడు ఈ సమాజానికి మనం సహాయం చేయాలని ప్రతి ఒక్కరిని కూడా వేడుకుంటున్నాను. జై హింద్.